హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొన్ని పనుల్లో మనిషికి కోతికి మధ్య సారూప్యత ఉంటుంది కొన్ని పనులను మనుషులు ఏ విధంగా చేస్తారో కోతులు సైతం అదే విధంగా చేస్తాయి సాధారణంగా కోతి నుంచి మనిషి పుట్టాడనే సైన్స్ చెబుతుంది మనుషుల మాదిరిగానే కోతులు కూడా వ్యవహరిస్తాయి కొన్నిసార్లు మనిషి కూడా కోతిలాగా ప్రవర్తిస్తూ ఉంటాడు కోతి నుండి మనిషి వచ్చాడు అనేందుకు ఇదే నిదర్శనంగా చెప్పుకోవచ్చు అక్కడక్కడ కోతులు దేవుడిని పూజించడం కోతులు పిల్లలను ఆడించడం చేస్తూ ఉంటాయి అలాంటివి చూసినప్పుడు మనకు కాస్త ఆశ్చర్యంగా అనిపిస్తుంది అయితే కోతులు మనుషుల నుండి వచ్చాయి అనేందుకు మరో చక్కనైన ఉదాహరణ ఇది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు తాజాగా కర్ణాటకలోని ఒక కోతి స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది ఆ కోతి ఎక్కడ ఎవరైనా చనిపోయినా కూడా వెంటనే అక్కడకు వెళ్తుంది అక్కడ ఏడుస్తున్న వారిని ఓదార్చి వారి తలపై నిమురుతుంది పెద్ద ఎత్తున ఈ విషయమై చర్చ జరుగుతుంది తాజాగా కూడా మరోసారి ఇలా జరిగింది ఎనభై ఏళ్ల వ్యక్తి మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులు మొత్తం శోకంలో మునిగిపోయారు ఆ సమయంలోనే అక్కడకు ఒక కోతి వచ్చింది ఆ కోతిని చూసి ఎవరూ కూడా అవాక్కవలేదు ఎందుకంటే ఆ కోతి స్థానికంగా అందరికీ పరిచయమే ప్రతి ఒక్కరి ఇంటికి ఆ కోతి వెళ్తుంది కోతి ఏడుస్తున్న ఒక మహిళ వద్దకు వెళ్లి భుజంపై చేయి వేసి ఆ తర్వాత తలపై నిమురుతూ బాగా తెలిసిన వ్యక్తులు ఓదార్చుతూ తలపై ఎలా ముద్దు పెడతారో అలాగే ఓదార్చుతూ ముద్దు పెట్టింది ప్రతి ఒక్కరికి కూడా ఇదే విధంగా ఈ కోతి ఓదార్చుతుందట ఎక్కడ ఏలుపు వినిపించినా కూడా ఇదే విధంగా ఈ కోతి చేస్తుందట పెద్ద ఎత్తున ఈ కోతి గురించి చర్చ జరుగుతోంది